ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ట్రాన్స్ఫార్మర్లో హార్మోనిక్స్ గురించి డిస్కస్ చేసామండి. ఇది దాని కంటిన్యూషన్ ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది, ఎందుకంటే ఇక్కడ మనం త్రీ ఫేజ్ కనెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అయితే ముందుగా మనకి హార్మోనిక్స్ రావడానికి గల కారణం ఏంటండి, రీజన్స్ ఫర్ హార్మోనిక్స్, ఫస్ట్ రీజన్ ఏంటి మనకి, నాన్ లీనియారిటీ ఆఫ్ కోర్. అంతే కదా, నాన్ లీనియారిటీ ఆఫ్ కోర్ కదా ఫస్ట్ రీజన్. సో నాన్ లీనియారిటీ లేకుండా ఉందనుకోండి మనకేమవుతుంది, ప్యూర్, నాన్ లీనియారిటీ లేకుండా ఉంటే ప్యూర్ ఈఎంఎఫ్ అన్నది సైన్ వేవ్. మనకి ఎప్పుడు కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నది సైనసోయిడల్ ఉండాలి, మన ఇంటెన్షన్ అది. ఫ్లక్స్ ఎలా ఉన్నా కరెంట్ ఎలాగన్నా మనకు సంబంధం లేదు. ఓకే, అయితే ఏమవుద్ది, ప్యూర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావాలంటే, సైన్ వేవ్ రావాలంటే మనకి ఫ్లక్స్ కూడా సైనసోయిడల్ ఉండాలి. సో ఫ్లక్స్ సైనసోయిడల్ ఉండాలంటే ఫస్ట్, ఆల్రెడీ మీకు టేబుల్ రూపంలో చెప్పానండి, ఫస్ట్ కోర్ అనేది లీనియర్గా ఉందనుకోండి, కోర్ లీనియర్గా ఉంటే అప్పుడు మ్యాగ్నటైజింగ్ కరెంట్ కూడా మనకి ఆటోమేటిక్గా సైనసోయిడల్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ కోర్ అన్నది నాన్ లీనియర్ ఉందనుకోండి, కోర్ అనేది నాన్ లీనియర్ ఉందనుకోండి, అప్పుడు మనకి కోర్ నాన్ లీనియర్గా ఉండి ఫ్లక్స్ సైనసోయిడల్ అవ్వాలి, అలాగే ఈఎంఎఫ్ కూడా సైనసోయిడల్ అవ్వాలి. అంటే మనకి ఇదేమొచ్చిందండి, ఐమియు అనేది పీకీ వే ఉండాలి, ఆల్రెడీ మీకు చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది పీకీ వేవ్లో ఉండాలి అంటే మీకు చెప్పాను, పీకీ వేవ్ అంటే ఎలాగొచ్చిందని, మనకి షేప్ ఎలాగొచ్చింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫండమెంటల్ అనుకుందాం, ఇది ఫండమెంటల్ అనుకున్నప్పుడు మనకి థర్డ్ హార్మోనిక్ అంటే వన్ ఇలాగా థర్డ్ హార్మోనిక్ కొంచెం చూసారా, ఈ థర్డ్ హార్మోనిక్ ఈ పాయింట్ చూడండి. థర్డ్ హార్మోనిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక సైకిల్ కంప్లీట్ చేసేసరికి ఇది ఎన్ని సైకిల్ కంప్లీట్ చేసిందండి, ఒకటి రెండు మూడు కంప్లీట్ చేసింది. ఈ రెండింటి తాలూకు కాంబినేషనే మనకి మనం రెండు ప్రతి పాయింట్ యాడ్ చేసుకుంటే వెళ్తే మనకి ఇలా వచ్చింది, అంతే కదండి, ఇలా వచ్చింది. దీన్నే మనం పీకీ వేవ్ అన్నాం, ఈ పీకీ వేవ్ కన్సిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ థర్డ్ హార్మోనిక్ అంటే సైన్ వేవ్ పీకీ వేవ్ అవ్వాలంటే ఆ వేవ్ ఫామ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఏంటి, ఫండమెంటల్ కన్సిస్ట్ అవ్వాలి, రెండోది ఏంటండి థర్డ్ హార్మోనిక్ పార్ట్ కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దారంటే, ఈ ఫండమెంటల్ ఎలా ఉంటుంది, థర్డ్ హార్మోనిక్ ఎలా ఉంటుంది, అలాగా కొన్ని మనం త్రీ ఫేస్లో మనం డిస్కస్ చేద్దాం అంటే. ఓకే, అందుకే మీకు త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అనే నేను మీకు హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఓకే, మనకి రెండు కనెక్షన్స్ ఉన్నాయి కదండి త్రీ ఫేస్లో, స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్. ఇప్పుడు చూడండి, నేను స్టార్ తీసుకుంటున్నాను, ఇది ఎలా ఉంటుంది, స్టార్ కనెక్షన్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. మీరు చూస్తే ఫస్ట్ ఫేస్లోకి వెళ్ళే కరెంటు ఐఏ, సెకండ్ కరెంటు ఐబి, థర్డ్ కరెంటు ఇది ఐసి, ఇలా కదా మనకి ఏబిసి అనేది ఫేస్ సీక్వెన్స్, ఇదేంటండి ఐబి. మీరు చూస్తే మీకు డౌట్ రావచ్చు కరెంట్లన్నీ వెళ్తున్నాయని, రిటర్న్ పోతే ఎలాగ ఉంటుందని. త్రీ ఫేస్ సిస్టంలో ఎప్పుడూ కూడా చూడండి, ఫస్ట్ కరెంటు ఐఏ ఎట్ ద రేట్ 0 డిగ్రీ, ఐబి ఎట్ ద రేట్ -120 డిగ్రీ, ఐసి ఎట్ ద రేట్ +120. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, +120 అయినా రాయొచ్చు మీరు, లేదు అంటే -120 అన్న -240 అన్న రాయొచ్చు. సో త్రీ ఫేస్ సిస్టము ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఉంది అనుకోండి, అప్పుడే మనకి కరెంటు ఫేస్ టు ఫేస్ అనేది ఫ్లో అవుతుంది. చూడండి, కరెంట్ ఇలా ఎంటర్ అయింది కదా అయ్యే, ఈ కరెంట్ ఇలా ఎంటర్ అయ్యి ఇలా వచ్చి న్యూట్రల్ ఉందనుకోండి, న్యూట్రల్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏమైంది, అయ్యే ప్లస్ న్యూట్రల్ పాయింట్, ఇక్కడ న్యూట్రల్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి ఈ పాయింట్ ద్వారా మీరు కేసీఎల్ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్గోయింగ్ కరెంట్, ఇన్కమింగ్ కరెంట్ అంటే ఏంటి, ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒకటి.
నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూట్రల్ లేకుండా ఉంటాయి కదండి స్టార్ కనెక్టెడ్ ఇండక్షన్ మిషన్స్ కట్ట మీరు చూస్తే, అప్పుడు ఏమవుద్ది అంటే ఈ అయ్యే కరెంటు సమ్ పార్ట్ ఇట్ నుంచి రిటర్న్ అవుద్ది, సమ్ పార్ట్ ఇట్ నుంచి రిటర్న్ అవుద్ది అనమాట. ఇది ఎందులోని స్టార్లోని. అదే కనుక మీరు డెల్టాలో తీసుకున్నారు అనుకోండి, డెల్టాలో ఎలాగవుతుంది సేమ్ అదే. అదే ఏ కండిషన్లో అవుతుందంటే మూడు కూడా మనకి 120 డిగ్రీస్ ఎపార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అంటే ఐఏ ఐబి ఐసి మధ్య ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఫేస్ డిఫరెన్స్ అంటే ఇలా ఉండాలి. ఇది ఐఏ అనుకోండి, ఇది ఐఏ, ఇది ఐబి, ఇది ఐసి, మూడింటి మధ్య ఫేస్ డిఫరెన్స్ 120, ఇది 120, ఇది 120, ఇది త్రీ ఫేజ్ తాలూకా స్టాండర్డ్ సిస్టమ్ అనమాట. సో ఈ సిస్టంలో ఉంటే మనకి కరెంట్ అన్నది మనకి మీరు డెల్టా తీసుకుంటే రెండు ఫేజ్ల మధ్య కరెంట్ ఫ్లో అయ్యే ఫ్లో అవడానికి దానికి ఫ్లో అవ్వగలుగుతుంది. చూడండి ఇప్పుడు అయ్యే కరెంట్ ఇలాగ వచ్చింది అనుకోండి, ఇలా వచ్చి కరెంటు సమ్ పార్ట్ ఆఫ్ కరెంటు ఇలా రిటర్న్ వెళ్ళిపోద్ది, మిగతా సమ్ పార్ట్ ఆఫ్ కరెంటు ఇలా రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడు ఈ మూడు కూడా 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే, అలా లేకపోతే అవ్వదు. మీరు స్టార్ తీసుకున్నా డెల్టా తీసుకున్నా మూడు కూడా నేను చెప్పినట్టు 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్లో ఉండాలి. అయ్యే ఇలా వస్తుంది ఇలా రిటర్న్ వెళ్ళిపోద్ది, అలాగే సమ్ పార్ట్ ఆఫ్ కరెంట్ ఇలా వచ్చి ఇలా రిటర్న్ పోత్ తీసుకుంటుంది అండి. రిటర్న్ పోత లేకుండా మనకి సర్క్యూట్ క్లోజ్ అవ్వకుండా మనం అసలు ఏ పని చేయలేమన్నమాట. సో ఇది మెయిన్ అండి. సో ఇప్పుడు ఇందులో మనం ఏంటి, మనకి ఆడ్ హార్మోనిక్స్ అని చిన్న టాపిక్ ఉంటుంది. ఆడ్ ఈవెన్ గురించి చెప్పాను, ఈవెన్ హార్మోనిక్స్ ఆడ్ హార్మోనిక్స్. సో మనం ఆడ్ హార్మోనిక్స్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఆడ్ హార్మోనిక్స్ డిస్కస్ చేయండి. చూడండి ఆడ్ హార్మోనిక్స్ అంటే ఏం లేదండి, త్రీ ఎం ప్లస్ ఆర్ మైనస్ వన్ అండి. 3m చాలా ఇంపార్టెంట్, 3m ప్లస్ ఆర్ మైనస్ అంటే హార్డ్ హార్మోనిక్స్లో ఇది ఏంటంటే పార్ట్ వన్ అనమాట. ఇదేంటి పార్ట్ వన్. అలాగే ఇందులో మనకి పార్ట్ టూ కూడా ఉంటుంది. పార్ట్ టూ ఏంటంటే ఓన్లీ 3m హార్మోనిక్స్. ఈ 3m హార్మోనిక్స్ అంటే మల్టిపుల్ ఆఫ్ 3m అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏం తీసుకుంటామంటే ఈవెన్ వాల్యూ తీసుకుంటాం అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, ఇక్కడ కూడా ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవెనే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఏమన్నాను 3m ప్లస్ ఆర్ మైనస్ వన్ కదా. చూడండి ఇందులో ఫస్ట్ హార్మోనిక్ ఏమొస్తుందండి, ఫస్ట్ నేను 3m మైనస్ వన్ తీసుకుంటాను, 3m మైనస్ వన్ తీసుకుంటాను. సో మైనస్ వన్ తీసుకున్నప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమవుతుందండి, 3 × 2 = 6 − 1 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. అంటే ఇది ఫిఫ్త్ హార్మోనిక్. ఎప్పుడు 3m మైనస్ వన్, మీకు సింపుల్ అండి, 3m ప్లస్ ఆర్ మైనస్ వన్లో మైనస్ తీసుకుంటే మనకి ఫిఫ్త్ వచ్చింది. అదే ప్లస్ తీసుకున్నారనుకోండి, 3m ప్లస్ వన్ తీసుకుంటే ఫస్ట్ 2 తీసుకున్నాను ఎం ఈజ్ ఈక్వల్ టు, సో 3 × 6 + 1 ఈజ్ ఈక్వల్ టు 8, అంటే 7th హార్మోనిక్ వచ్చింది. సో 2 తీసుకున్నప్పుడు మైనస్ 1 తీసుకుంటే 5th హార్మోనిక్ వచ్చింది. ఇది కూడా ఇదేంటండి ఆడ్ హార్మోనికే కదా, ఇది మనకి ఏ హార్మోనిక్. సో ఇక్కడ మీరు చూస్తే మైనస్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చిందండి, 5th హార్మోనిక్ వచ్చింది. ప్లస్ తీసుకుంటే 7th హార్మోనిక్ వచ్చింది. మిగిలింది ఏంటండి 3m. 3mలో ఓన్లీ మనకు ఆడ్ హార్మోనిక్సే కావాలి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నారనుకోండి, ఆడ్ హార్మోనిక్ వస్తుందా మనకి, రాదు. ఎందుకంటే 3 × 6 ఈవెన్ హార్మోనిక్ అయిపోద్ది. ఈ 3m హార్మోనిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అండి. సో 3 ప్లేస్లో ఫస్ట్ 2 పెట్టాను, 6 అంటే ఆడ్ కాబట్టి అవ్వదు. నెక్స్ట్ 3 ప్లేస్లో ఏం పెడతాను, 2 తర్వాత ఏం పెడతామండి, 3 పెడతాం. 3 పెడితే ఏమవుతుంది, 3 × 3 = 9, అంటే 9th హార్మోనిక్ వచ్చింది. నెక్స్ట్ అలాగే 3 ప్లేస్లో 1 పెడతాను, 3 + 1 పెడితే ఏమవుతుంది. సో ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ఇక్కడ చిన్న కరెక్షను, 3m అని చెప్పాను కదా ఇందాక, 3mని ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ కాదండి, ఆడ్ అనమాట. చూడండి 3m హార్మోనిక్స్ అంటే ఏం లేదు, మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 × 6 అంటే ఈవెన్ కాబట్టి అయ్యాం, 3 × 3 = 9, 3 × 4 = 12 అంటే అవ్వదు, మళ్ళీ 3 × 5 = 15. అంటే 3m అంటే 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉంటాయి,
m is equal to r తీసుకుంటాము మీకు ఇందాక ఈవెన్ అని చెప్పాను కదండి కరెక్షన్ చేసుకోండి m is equal to even for only 3m plus r minus 1 అన్నమాట దీనికి ఈ 3m plus r minus 1 లో 3m minus 1 అంటే 5th వచ్చింది 3m plus 1 అంటే 7th వచ్చింది ఈ రెండు గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకుంటే అలా 5th హార్మోనిక్ అంటే ఏం లేదండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f అయింది అనుకోండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f అయితే 5th హార్మోనిక్ అంటే ఏం లేదు 5 into f అన్నమాట అంటే మీరు చూసారు కదా థర్డ్ హార్మోనిక్ చేసినప్పుడు మనం ఏమైంది ఫ్రీక్వెన్సీ మనకి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి అందులో మూడు సైకిల్స్ కంప్లీట్ అయిపోయింది సో ఆ విధంగా తీసుకుంటాం ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి 0 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ అంతా 0 డిగ్రీ తర్వాత 120 డిగ్రీ తర్వాత మైనస్ 120 అంతే కదా సారీ మైనస్ 120 ప్లస్ 120 సో ఇప్పుడు ఫిఫ్త్ హార్మోనిక్ కాబట్టి ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇప్పుడు చేస్తే ఏమవుతుందండి ఇది 0 డిగ్రీ మైనస్ 120 ఇంటూ 5 అంటే అంత 600 డిగ్రీ వస్తుంది ఇది ప్లస్ 600 డిగ్రీ వస్తుంది ఇదేంది ఐఏ ఐబి ఐసి ఇప్పుడు చూడండి ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది మళ్ళీ ఇంకోటి చేస్తే మళ్ళీ 360 అన్న 0 డిగ్రీ అన్న ఒకటే కదా అంతే కదండి ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇలాగ వచ్చి ఇక్కడికి వచ్చాను అంటే ఏంటి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాను అంటే 360 డిగ్రీ తిరిగాను 360 డిగ్రీస్ తిరిగాను కానీ ఫైనల్గా వచ్చింది 0 డిగ్రీయే కదా సో దీని ప్రకారం ఇందులోంచి ఇందులోంచి 360 మనం మైనస్ చేసేద్దాం ఓకే ఇది 0 మైనస్ 600లోంచి 360 పోతే ఎంత ఉంటుందండి మైనస్ 240 అలాగే ఇక్కడ ఎంత ఉంటుంది 360 తీస్తే ప్లస్ 240 అంతే కదా ఇలా రాసుకోవచ్చు కదా దీన్ని సో ఇప్పుడు చూడండి ఏం చేస్తారంటే దీనికి మనం మూడు వెక్టర్ డయాగ్రామ్ మూడు తాలూకా వెక్టర్స్ డ్రా చేస్తాం ఇది ఐఏ అనుకుందాం ఇది ఐబి ఇది ఐసి ఫస్ట్ 0 డిగ్రీ వచ్చింది ఇదేంటి ఐఏ ఐబి ఎంత వచ్చిందండి మైనస్ 240 అంటే ఐబి ఇక్కడ నుంచి మీరు చూస్తే మైనస్ 240 మైనస్ 240ని ప్లస్ 120 అని రాసుకోవచ్చు ప్లస్ 240ని మైనస్ 120 అని రాసుకోవచ్చు అంతే కదా మొత్తం కలిపితే మన 360 అవుతుంది ఇక్కడ మీరు చూస్తే 0 డిగ్రీ అండి ఐఏ ఐబి ఎలాగుంది దీనికి మైనస్ 240 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంది అంటే ఇక్కడ నుంచి ఎలా చూసుకుంటే ఇది మైనస్ 240 అంటే ఇది ఏమైంది అప్పుడు ఐబి అయ్యింది ఐసి ఎలాగుంది ప్లస్ 240 లేదా మైనస్ 120 రెండు ఒకటే ప్లస్ 240 అంటే ముందుకెళ్ళాలి సో ఇలా చూసుకుంటే ప్లస్ 240 అంటే ఇక్కడ ఉంది ఇదేంటి ఐసి ఇప్పుడు మీరు చూసారనుకోండి దీని తాలూకా ఫేస్ సీక్వెన్స్ ఎలాగుందండి మీరు ఎలా కదా చెప్పారు ఫేస్ సీక్వెన్స్ ఏసిబి యాక్చువల్ ఒరిజినల్గా ఏమొచ్చింది ఐఏ ఐబి ఐసి ఇది ఒరిజినల్ ఫేస్ సీక్వెన్స్ కానీ మీరు ఇక్కడ చూస్తే ఎలా ఉంది ఫస్ట్ ఐఏ వచ్చింది ఫస్ట్ ఐఏ నెక్స్ట్ ఐసి నెక్స్ట్ ఐబి సో దీన్నే మనం నెగిటివ్ సీక్వెన్స్ అంటాం చూడండి ఫిఫ్త్ హార్మోనిక్ ఎలా ఉంది నెగిటివ్ సీక్వెన్స్లో ఉంది అయితే ఈ మూడు కరెంట్లకి మధ్య ఫేస్ డిఫరెన్స్ మటుకు 180 డిగ్రీస్ ఉంది ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏం చెప్తాం సేమ్ దీనికిలాగా మనం సెవెంత్ హార్మోనిక్ ఫిఫ్త్ హార్మోనిక్ అయిపోయింది కదండి సో సెవెంత్ హార్మోనిక్ చూద్దాం సెవెంత్ హార్మోనిక్లో మనకి ఎలాగొచ్చిందండి 3m ప్లస్ 1 అని చెప్పాను మీకు అంతే కదా సో m ఇస్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎంతండి 3 × 6 + 1 = 7 ఓకే అంటే 0 డిగ్రీ 120 డిగ్రీ మైనస్ 120 డిగ్రీ ప్లస్ 120 డిగ్రీ కదా అంటే ఒరిజినల్ ఫేస్ సీక్వెన్స్ దీనికి ఇంటూ 7 చేయండి చేస్తే ఇది ఎంత వస్తుంది 0 వస్తుంది మైనస్ 120 × 7 ఇది ప్లస్ 120 × 7 సో ఇప్పుడు దీన్ని మీరు మల్టిప్లై చేశారనుకోండి మైనస్ 120 × 7 కదా ఎంత వస్తుంది చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది మనం సింపుల్గా తేల్చేద్దాం చూడండి 0 డిగ్రీ మైనస్ 120 × 7 అంటే మైనస్ 840 అలాగే ప్లస్ 840 వచ్చింది అంతే కదండి ఇప్పుడు 360 దేని నుంచి అయినా 360 తీయొచ్చు అలాగే ప్లస్ ఇంకో 360 తీయొచ్చు రెండు కలిపితే ఎంత వచ్చింది 720 సో ఇందులో నుంచి నేను 720 తీసాను తీస్తే 0 − 720 తీస్తే ఎంత వచ్చింది నేను మైనస్ 120 వచ్చింది అలాగే ఇందులో 720 తీస్తే ఎంత వచ్చింది ప్లస్ 120 వచ్చింది సో చూస్తే ఐఏ ఐబి ఐసి ఎలాగుందండి ఇది ఒరిజినల్ సీక్వెన్స్ లాగా ఉందన్నమాట
మీరు చూస్తే ఫిఫ్త్ హార్మోనిక్ చేసినప్పుడు రివర్స్లో వచ్చింది, ఐఏఎం ఎక్కడ వచ్చింది, ఐబి ఎక్కడ వచ్చింది, ఐసి ఎక్కడ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే సేమ్ ఐఏ అట్ అన్ యాంగిల్ 0, ఐఏ ఐబి అట్ అన్ యాంగిల్ మనకి ఎంత ఇది -120, ఐసీ అట్ అన్ యాంగిల్ +120. సేమ్ ఇది ఇక్కడ కూడా అదే వచ్చింది కంటే సెవెంత్ హార్మోనిక్ కూడా. సో సెవెంత్ హార్మోనిక్ అంటే ఏంటంటే సెవెంత్ హార్మోనిక్ మనకి పాజిటివ్ సీక్వెన్స్ అంటే ఒరిజినల్ సీక్వెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి 120 డిగ్రీ అపార్ట్. సో ఇది 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేస్తుంది. 3 ఫేజ్ సిస్టమ్ సాటిస్ఫాక్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వచ్చిన కరెంట్ రిటర్న్ వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి పాత ఉండాలంటే అది ఈ 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేయాలన్నమాట. అంటే మూడు కరెంట్ల మధ్య కూడా 120 డిగ్రీస్ అపార్ట్ ఉంటేనే 3 ఫేజ్ సిస్టమ్ సాటిస్ఫై అయ్యి మనకి అది వర్క్ అవుతుంది, లేదు అంటే అవ్వదండి. సో ఇప్పుడు ఈ రెండు మీకు నేర్చుకోండి, ఈ రెండు మనం పెద్దగా ఉపయోగించాం. కానీ మెయిన్ 3M అన్నాను చూసారా, ఆ 3M హార్మోనిక్తోనే ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐమ్యూ అనేది మనకి ఎలాగుందండి, ఐమ్యూ ఐమ్యూ మీరు చూస్తే ఎలాగుంది, పీకీ వేవ్ ఫామ్ రూపంలో ఉంది, పీకీ వేవ్ ఫామ్. సో ఈ పీకీ వేవ్ ఫామ్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి, ఫండమెంటల్ ప్లస్ ప్లస్ థర్డ్ హార్మోనిక్, ఫండమెంటల్ ప్లస్ థర్డ్ హార్మోనిక్. ఓకే అర్థమైంది కదండి. సో థర్డ్ హార్మోనిక్స్ అంటే ఏమో చెప్పాం, 3M. ఇక్కడ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మీకు లాస్ట్ చెప్పినప్పుడు ఈవెన్ అని చెప్పారంటే తప్పది, ఆడ్ అనమాట. ఎమ్ అనేది ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ 1 వేసారు అనుకోండి 3 వస్తుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 3 వేసారు అనుకోండి ఎంత వచ్చింది, 9 వచ్చింది. అలాగా అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3, దీన్నే 3M హార్మోనిక్స్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి 0 డిగ్రీ మామూలు ఒరిజినల్ ఫేజ్ సీక్వెన్స్, -120 +120 అంతే కదా, లేదంటే -240 కూడా తీసుకోవచ్చు. ఇది ఏంది, ఐఏ ఐబి ఐసి. సో ఇప్పుడు నేను ఇంటూ ఎంత చేయాలంటే 3M హార్మోనిక్ కాబట్టి ఇంటూ 3 చేయాలి. ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 3 చేస్తే ఎంత, 0 డిగ్రీ -360 డిగ్రీ +360 డిగ్రీ. సో 0 డిగ్రీ -360 అంటే ఎంతండి, మళ్ళా 0 డిగ్రీయే కదా, +360 అంటే మళ్ళా 0 డిగ్రీయే కదా. మీరు చూస్తే ఐఏ ఐబి ఐసి ఎలాగున్నాయండి, 3, ఐఏ ఎలాగుంది, ఐబి ఎలాగుంది, ఐసి కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంది. అంటే ఈ మూడింటి మధ్య మనకి 120 డిగ్రీస్ ఫేస్ డిఫరెన్స్ అనేది లేదు. అంటే ఇది 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేయలేదు. చేయలేదు కాబట్టి ఈ మూడు కరెంట్లు కూడా ఎలాగ ఉన్నాయండి, కోఫేజార్ ఇన్ నేచర్ అంతే కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఎలాగ ఉన్నాయండి, ఐఏ ఐబి ఐసి అన్నవి కోఫేజార్ అంతే కదా, కోఫేజార్ అంటే మూడు కూడా సేమ్ ఫేస్లో ఉన్నాయి. ఇదేమవుతుంది, నాట్ సాటిస్ఫైస్ ద 3 ఫేజ్ సిస్టమ్. మీరు చూసుకుంటే 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేయలేకపోతుంది. సో ఎప్పుడైతే 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేయలేదో చూడండి, లైన్ టు లైన్ ఇక్కడ వచ్చిన కరెంట్ యాక్చువల్గా ఏమవుతుంది, ఇటు కొద్దిగా అనేది మనకి ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతుంది. అయితే మనకి మెయిన్ 3rd హార్మోనిక్ కాంపోనెంట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నది ప్యూర్ సైన్ వేవ్ రావాలంటే ఫ్లక్స్ సైన్ వేవ్ రావాలి. ఫ్లక్స్ సైన్ వేవ్ రావాలంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఏ షేప్లో వచ్చింది, మనకి పీకీ వేఫామ్లో వచ్చింది. సో పీకీ వేఫామ్ రావాలంటే మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్లో 3rd హార్మోనిక్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఉండాలి. అంటే మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్లో 3rd హార్మోనిక్ అంటే మీరు ఒక ఫేస్ తీసుకుంటే ఈ ఫేస్లో అలాగే ఈ ఫేస్లో కూడా మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ షుడ్ బి ఇంక్లూడ్ 3rd హార్మోనిక్. అయితే ఇక్కడ మీరు చూస్తే మనం సప్లైలో 3rd హార్మోనిక్తో పాటు ఇచ్చామనుకోండి, ఇవ్వలేము. ఎందుకంటే 3rd హార్మోనిక్ మనకు దేనివల్ల వచ్చింది, డ్యూ టు నాన్ లీనియరిటీ ఆఫ్ కోర్ వల్ల వచ్చింది. ఇన్ కేస్ మీరు సప్లైలోనే 3rd హార్మోనిక్ ఇస్తే 3rd హార్మోనిక్ ఎలా ఉన్నాయి, 3 కోఫేజార్ నేచర్లో ఉన్నాయి. సో కోఫేజార్లో ఉన్న నేచర్లో ఉన్న కరెంట్లు ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ట్రావెల్ చేయగలవా, చేయలేవు. ఎందుకంటే 3 ఫేజ్ సిస్టమ్ సాటిస్ఫై చేయలేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే డెల్టాలు ఏమవుతుందంటే చూడండి, ఈ లోపల ఇలా ఒక క్లోజ్డ్ పాత్ని చూసారా, సో ఈ క్లోజ్డ్ పాత్లు ఇలా ట్రావెల్ అవ్వగలుగుతాయి. ఓకే ఇక్కడ మీరు చూస్తే ఇన్ కేస్ ఆఫ్ డెల్టా కనెక్షన్ దేర్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ ఫర్
ట్రిపుల్ ఎం హార్మోనిక్స్ ఎలా ఉందంటే లోపల క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇలా ట్రావెల్ చేయగలుగుతాయి, కానీ లైన్ టు లైన్ ట్రావెల్ చేయలేవు. లైన్ టు లైన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళలేవు, ఎందుకంటే అవి కో ఫేజర్ నేచురల్ ఉన్నాయి. అవే కనుక మన 3 ఫేజ్ సిస్టమ్ లాగా 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఉంటే మటుకు ట్రావెల్ చేయగలుగుతాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అండి, చూడండి, యాజ్ థర్డ్ హార్మోనిక్ కరెంట్స్ ఆర్ కో ఫేజర్, 3 సేమ్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి కో ఫేజర్ ఇన్ నేచర్, దీస్ కరెంట్స్ డు నాట్ సాటిస్ఫై ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ 3 ఫేజ్ సిస్టమ్. సో ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ 3 ఫేజ్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా 3 కరెంట్ల మధ్య కూడా 120 డిగ్రీ అపార్ట్ ఉండాలి. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ కరెంట్స్ కెనాట్ కంప్లీట్ ఇట్స్ పాత్ ఫ్రమ్ వన్ లైన్ టు అనదర్ లైన్. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఏమవుతుంది ఇన్ కేస్ ఆఫ్ డెల్టా? ఇన్ కేస్ ఆఫ్ డెల్టాలో మటుకు మనకి ఇంటర్నల్గా క్లోజ్డ్ పాత్ ఉండడం వల్ల మనకి కరెంట్ అన్నది ఫ్లో అయిపోతుంది. సో ఇప్పుడు మీరు దీని నుంచి ఒకటి చెప్పొచ్చు, 3 ఫేజ్ సిస్టము డెల్టా కనెక్షన్లో ఉంటే మనకి థర్డ్ హార్మోనిక్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్యూర్ సైన్ వేవ్ వస్తుంది ఇందులో నుండి డెల్టాలో. ఓకే, అదే మీరు స్టార్ కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి, స్టార్ కనెక్షన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మనకి డైరెక్ట్గా కరెంట్ అన్నది మనకి మెయిన్ ఫండమెంటల్ కరెంట్ అన్నది ఫేజ్ టు లైన్ టు లైన్ ఇలా ట్రావెల్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది 3 ఫేజ్ సిస్టమ్ని సాటిస్ఫై చేసింది కాబట్టి. అదే థర్డ్ హార్మోనిక్ కరెంట్కి ఇక్కడ ఫ్లో అయ్యే ఛాన్సే లేదు. సో ఎప్పుడైతే థర్డ్ హార్మోనిక్ కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదో మనకి ఇక్కడ వేఫామ్ అన్నది సైన్సోయిడల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏ వేఫాము? ఈఎంఎఫ్ వేఫామ్. ఓకే, దానికి మళ్ళీ వేరే రెమెడీస్ ఉంటాయండి, న్యూట్రల్ గ్రౌండ్ చేయడం ఇవన్నీ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇన్ కేస్ ఆఫ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ క్లోజ్డ్ పాత్, ఏమవుతుందండి డెల్టా కనెక్ట్ సిస్టంలో మనకి థర్డ్ హార్మోనిక్కి ఎటువంటి క్లోజ్డ్ పాత్ లేదు. సో ద షేప్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇన్ దిస్ కనెక్షన్ మే నాట్ బి సైనసోడియల్, ఎందుకంటే డెల్టా కనెక్షన్లో మనకి ఎటువంటి క్లోజ్డ్ పాత్ లేదు కాబట్టి మనకి వేవ్ ఫామ్ అన్నది సైన్ వేవ్ అయ్యే ఛాన్స్ లేదు, తక్కువ అన్నమాట. సో డెల్టా స్టార్ కనెక్షన్లో, స్టార్ కనెక్షన్లో క్లోజ్డ్ లూప్ క్లోజ్డ్ పాత్ లేదు కాబట్టి దేర్ మే నాట్ బి, ఇట్ మే నాట్ బి ఎ సైనసోడియల్. ఇది డెల్టా కనెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 ఫేజ్లో మనకి షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎలాగుంటుంది, అలాగే 3 ఫేజ్లో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎలాగుంటుందో చూద్దాం. మీరు 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని 2 విధాలుగా కనెక్ట్ చేయొచ్చు, 2 వేస్లో కనెక్ట్ చేయొచ్చు. ఎలాగండి? 3 సింగిల్ ఫేజ్, 3 సింగిల్ ఫేజ్ అన్న తీసుకోవచ్చు, లేదు 3 సింగిల్ ఫేజ్ తీసుకొని మనకు నచ్చిన కనెక్షన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా 3 ఫేజ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ తీసుకుని కూడా మనం చేయొచ్చు. ఓకే,